సదాశివ సమారంభాం వ్యాస శంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. జ్యోతిష్ శాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఈరంకి సూర్యనారాయణమూర్తి గారు, సూర్యశ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. ఫిబ్రవరి నెల 18వ తారీఖు లగాయతు ఫిబ్రవరి 24వ తారీఖు వరకు ఉండేటువంటి గ్రహగతుల ఆధారంగా ద్వాదశ రాశుల వారికి ఈ వారం ఏ విధమైనటువంటి శుభాశుభ ఫలితాలు కలగబోతు ఉన్నాయో ఈ కార్యక్రమం ద్వారా తెలుసుకుందాం. అందులో భాగంగా ఈ వారం ఉండేటువంటి గ్రహస్థితిని గమనిద్దాం. ఈ వారంలో మేషరాశి యందు గురుగ్రహం యొక్క సంచారం కొనసాగుతూ ఉండగా, కన్యారాశి యందు కేతువు, మకర రాశి యందు కుజశుక్రుల యొక్క యుతి, అలాగే కుంభమందు రవి శని బుధగ్రహాల యొక్క కలయిక, మీనరాశి యందు రాహు యొక్క సంచారము కొనసాగుతూ ఉన్నది. చంద్రగ్రహం వృషభం, మిథునం, కర్కాటకం సింహరాశుల యందు ఈ వారంలో సంచరించబోతూ ఉన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ద్వాదశ రాశుల వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు కలగబోతున్నా తెలుసుకుందాం. అందులో భాగంగా మొదటిది మేషరాశి. మేషరాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. ముఖ్యంగా ఈ రాశి వారికి లాభస్థానమందు ఉన్నటువంటి శనేశ్వరుడు కానీ, రవిగ్రహం కానీ, బుధగ్రహం కానీ, అలాగే ఈ రాశి వారికి ప్రత్యేకించి యోగిస్తూ ఉన్నటువంటి చంద్రుడితో కలుపుకొని 4 గ్రహాల తాలూకు శుభ ఫలితాలు మేషరాశి వారికి కనబడుతూ ఉన్నాయి. ఈ గ్రహాలు అనుకూలించడం వల్ల ఆకస్మికమైనటువంటి ధనప్రాప్తికి సంబంధించినటువంటి విషయాల్లో కొంత ముందడుగు వేస్తారు. అంటే ఊహించినటువంటి ఆనందము, ఊహించినటువంటి లాభము కలిగేటువంటి పరిస్థితులు ఈ వారంలో మేషరాశి వారికి ఉంటాయి. ప్రత్యేకించి లాభస్థానమందు రవిగ్రహం యొక్క సంచారం ఉండడం అటు శుభ కార్యక్రమాలకి సంబంధించినటువంటి అంశాలు, అలాగే ఆనందదాయకంగా బంధువులతోటి, మిత్రులతోటి, సుఖ సంతోషాలతోటి కాలాన్ని గడిపేటువంటి పరిస్థితులను సైతం ఈ గ్రహస్థితి సూచిస్తూ ఉన్నది. అంతేకాక ఆర్థిక సంబంధమైనటువంటి వ్యవహారాలు ఏవైతే గత కొద్ది వారాలుగా ఇబ్బంది పడుతూ ఉన్నారో వాటిలో కొంత పురోగతిని సాధించడానికి కూడా ఈ గ్రహస్థితి ఉపకరిస్తూ ఉంటుంది. మరీ ముఖ్యంగా రుణబాధలు తగ్గడానికి, శత్రుబాధలు తగ్గుముఖం పట్టడానికి ఈ గ్రహస్థితి ఉపయుక్తంగా ఉంటుంది. అయినప్పటికీ దశమ కేంద్రంలో కుజ శుక్రుల యొక్క యుతి మాత్రం అటు వృత్తి వ్యాపారాలలో కొంత ఆందోళనను కలిగించేటువంటి పరిస్థితులు గోచరిస్తూ ఉన్నాయి. జన్మగురుడు కానీ, వ్యయ రాహువు కానీ కొంత శ్రమని అధికంగా ఉంచేటువంటి పరిస్థితులు, అనగా శారీరక శ్రమ అధికంగా ఉండేటువంటి వాతావరణం ఈ వారంలో కనబడుతూ ఉన్నది. అయితే మాట పట్టింపుల నుండి బయటపడతారు, కుటుంబ వ్యవస్థ బాగుంటుంది, మరీ ముఖ్యంగా తోబుట్టువులతోటి సఖ్యత వాతావరణం పెరుగుతూ ఉంటుంది. ఉద్యోగపరమైనటువంటి విషయాలు అనుకూలంగా ఉన్నాయి. ఉద్యోగ మార్పు, ఉద్యోగంలో ఎదుగుదలను సూచించేటువంటి అంశాలన్నీ కూడా ఈ రాశి వారికి చాలా అనుకూలంగా ఉన్నాయి. ఉద్యోగ మార్పుకై చేసేటువంటి ప్రయత్నాలు సైతం సానుకూలంగా ఫలితాలను ఇస్తాయి. అలాగే వ్యాపార పరంగా మేషరాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉన్నది. లాభస్థానమందు త్రిగ్రహ కూటమి కారణం చేత లాభదాయకమైనటువంటి వాతావరణం ఉంటుంది. అలాగే విద్యార్థిని విద్యార్థులకి కాలం అనుకూలంగా ఉన్నది. దూర విద్య, పోటీ పరీక్షలలో మంచి విజయాన్ని సాధించడానికి అవకాశం ఉంటుంది. స్త్రీలకు ప్రత్యేకించి ఈ గ్రహస్థితి మానసిక ప్రశాంతతను కలగజేస్తుంది. చిన్నపాటి అనారోగ్య సమస్యలు ఉన్నప్పటికీ వాటిని దాటగలుగుతారు. ఆరోగ్యపరమైనటువంటి ఎదుగుదల మాత్రం ఈ వారం ఉంటుంది. మేషరాశి వారు ఈ వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికై విఘ్నేశ్వరుని యొక్క ఆరాధన చేయడం చెప్పదగినటువంటి సూచన. విఘ్నేశ్వరుని యొక్క స్తోత్ర పారాయణం లేదా శ్రవణం శుభ ఫలితాన్ని ఇస్తుంది. ఈ వారంలో కలిసొచ్చేటువంటి రోజు బుధవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 2, అదృష్ట వర్ణము ఆకుపచ్చ. తదుపరి వృషభ రాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి గ్రహగతులు గోచరిస్తూ ఉన్నాయి. మరీ ముఖ్యంగా ఈ రాశి వారికి దశమ కేంద్రమందు 3 గ్రహాల యొక్క యుతి ప్రత్యేకించి ఈ వారం కనబడుతూ ఉన్నది. అయితే ఈ 3 గ్రహాల యొక్క కలయిక వల్ల వృత్తి, వ్యాపారము, ప్రవృత్తి లాంటి అంశాల మీద ఎక్కువ ప్రభావాన్ని ఈ గ్రహస్థితి చూపిస్తూ ఉంటుంది. అనగా దశమ కేంద్రమందు దిగ్బలయుక్తుడైనటువంటి రవిగ్రహం కొంత మీకు ఉద్యోగంలో సానుకూలమైనటువంటి ఫలితాలను ఇస్తూ ఉండగా, శనిబుధుల యొక్క యుతి మాత్రం బుద్ధి చాంచల్యాన్ని కలగజేస్తారు. అనగా కావాలని ఏదైనా ఒక విషయాన్ని మీరు పర్టికులర్గా పూర్తి చేద్దామని ఒక టైం బాండ్ పెట్టుకుంటే ఆ పనిని ఆ సమయానికి అవ్వనివ్వకుండా రకరకాలైనటువంటి ఆంతర్యాలని శనిబుధులు కల్పిస్తూ ఉంటారు.
అయినప్పటికీ ఆత్మవిశ్వాసము అలాగే ధైర్యమే పెట్టుబడిగా ఈ రాశివారు ప్రత్యేకించి ఉద్యోగ వ్యాపారాల్లో ఉండేటువంటి క్లిష్టమైనటువంటి పరిస్థితులన్నింటినీ ఈ వారం దాటగలుగుతారు. ప్రత్యేకించి ఉద్యోగంలో తీసుకునేటువంటి నిర్ణయాలు చాలా మంచి ఫలితాలను ఇస్తూ ఉన్నాయి. ఇక లాభస్థానమందు ఉన్నటువంటి రాహుగ్రహము జన్మరాశితోటి సంచారం ప్రారంభం చేసేటువంటి చంద్రబలం అధికంగా ఉంటూ ఉండడం వల్ల మనోధైర్యం కూడా ఈ వారం అధికంగా ఉంటుంది. ఏ విషయాన్నైనా సరే నిక్కచ్చిగా చెప్పగలుగుతారు. వేసేటువంటి ప్రతి అడుగు చాలా కాన్ఫిడెంట్గా వేయగలుగుతారు. అంతేగాక బంధుమిత్రులతో కానీ తోబుట్టువులతో కానీ కుటుంబ సభ్యులతో కానీ ఉన్నటువంటి చిన్నపాటి విభేదాలని లేదా మాట పట్టింపులను సైతం చాకచక్యంగా దాటగలుగుతూ ఉంటారు. అలాగే ఆర్థిక పరమైనటువంటి అంశాలు చాలా అనుకూలంగా ఉన్నాయి. మరీ ముఖ్యంగా భాగ్యస్థానమందు కుజ శుక్రుల యొక్క కలయిక ఉంటూ ఉండడం వల్ల భూపరమైనటువంటి లావాదేవీలు, ఇళ్ళు, స్థలాలు, అమ్మకాలు, కొనుగోలు లాంటి అంశాలన్నీ కూడా ముందుకు సాగేటువంటి పరిస్థితులు గోచరిస్తూ ఉన్నాయి. అంతేకాక లాభస్థానమందు రాహుగ్రహం యొక్క స్థితిగతులు, అటు విదేశీయానానికి సంబంధించినటువంటి విషయాలను సైతం కొంత వాటిలో ముందడుగు వేసేలా చేస్తుంది. వృత్తిపరంగా, ఉద్యోగపరంగా సానుకూలమైనటువంటి వారంగా చెప్పవచ్చు. కొద్దిపాటి ఇబ్బందులు ఉన్నప్పటికీ వాటిని అధిగమించగలుగుతారు. అలాగే వ్యాపార పరంగా వృషభ రాశి వారికి ఈ వారం చాలా సానుకూలమైనటువంటి పరిస్థితులు గోచరిస్తూ ఉన్నాయి. అలాగే విద్యార్థిని విద్యార్థులకి కాలం అనుకూలంగా ఉన్నది. దూర విద్య, విదేశీ విద్య, పోటీ పరీక్షలకు సంబంధించినటువంటి అంశాలు అనుకూలంగా కనబడుతూ ఉన్నాయి. అలాగే స్త్రీలకు ప్రత్యేకించి ఈ వారం మానసిక ప్రశాంతత ఉంటుంది. అయితే స్త్రీలు మరీ ముఖ్యంగా మాట పట్టింపులకి అవకాశం ఉంటుంది కాబట్టి మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా చూసుకోవడం చెప్పదగినటువంటి సూచన. వృషభ రాశి వారు ఈ వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికై కనకదుర్గ అమ్మవారిని ఆరాధన చేయడం చెప్పదగినటువంటి సూచన. మరీ ముఖ్యంగా దుర్గాదేవి యొక్క అష్టోత్తరాన్ని కానీ అష్టకాన్ని కానీ పారాయణ చేస్తూ ఉండడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తూ ఉంటుంది. అలాగే ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు ఆదివారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 1, అదృష్ట వర్ణము ఎరుపు. తదుపరి మిథునరాశి. మిథున రాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. ముఖ్యంగా అష్టమ స్థానంలో ఉండేటువంటి గ్రహాల యొక్క సంఖ్య తగ్గడం అనేటువంటిది ఒకంత మంచి పరిణామంగా చెప్పచ్చు. లాభస్థానంలో గురుగ్రహం, దశమ కేంద్రమందు రాహుగ్రహం, అలాగే అష్టమ స్థానంలో ఉండేటువంటి శుక్రుడు, చంద్రుడు, ఈ నాలుగు గ్రహాల తాలూకు శుభ ఫలితాల వల్ల ఈ వారం కొంత సానుకూలమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. బుధుడు అష్టమ స్థానం నుండి భాగ్యస్థానంలోకి వెళ్ళడం వల్ల బుద్ధి చాంచల్యం తగ్గుతుంది. అంటే ఏ సమయానికి ఏ నిర్ణయం తీసుకోవాలి అనేటువంటి దాని మీద స్పష్టత చాలా వస్తుంది. ఇప్పటి వరకు సొంత నిర్ణయాలు తీసుకోలేక ఇతరుల మీద ఆధారపడ్డటువంటి మిథున రాశి వారు సొంతంగా నిర్ణయాలు తీసుకోగలిగేటువంటి శక్తి వస్తుంది. మతిమరుపు తగ్గుతూ ఉంటుంది. చేయవలసినటువంటి పనులు వరుస క్రమంలో చేసుకుంటూ వెళతారు. ఎక్కడా కూడా ఈ మర్చిపోవడం కానీ లేదా ఒక వస్తువుని ఎక్కడో చోట పెట్టి దాన్ని కోల్పోవడం కానీ ఇటువంటివి ఏవి కూడా మిథున రాశి వారికి ఉండవు. ఇప్పటి నుండి అవన్నీ కూడా తగ్గుముఖం పడుతూ ఉంటాయన్నట్టు. అలాగే ఆర్థిక పరమైనటువంటి అంశాలు ఈ వారం కూడా చాలా బాగున్నాయి. ఆర్థికంగా ఏ విధమైనటువంటి ఇబ్బంది ఉండదు. మరీ ముఖ్యంగా అటు విదేశాలకి వెళ్ళాలి అన్నా, తీర్థయాత్రలకి వెళ్ళాలి అన్నా, దూర ప్రాంత సంచారం చేయాలి అనుకున్నా, మరి ఏ ఇతరత్ర ప్రయాణాలు, విహారయాత్రలు చేయాలి అనుకున్నా చక్కగా వాటన్నిటి మీద కూడా మంచి ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్ళగలుగుతారు. అలాగే వృత్తి ఉద్యోగాలలో కీలకమైనటువంటి పరిణామాలు, మరీ ముఖ్యంగా ఇప్పటి వరకు నైట్ షిఫ్ట్లో ఉద్యోగం చేయవలసి వస్తే అది డే షిఫ్ట్లోకి రావడం, అంటే కొంత సానుకూలంగా మారేటువంటి పరిస్థితులు. ఉద్యోగంలో ఎవరైనా ప్రతిబంధకమైనటువంటి వ్యక్తులు ఉంటే వారు వేరే చోట్లకి ట్రాన్స్ఫర్ అయిపోవడము లేదా వారి స్థానాల్లో ఇంకో కొత్త వ్యక్తులు రావడం లాంటి వాటి వల్ల అటు ఉద్యోగ స్థానంలోనూ లేదా ఇటు కుటుంబంలోనూ కొంత మానసిక ప్రశాంతత లభించేటువంటి పరిస్థితులు మిథున రాశి వారిలో కనబడుతూ ఉన్నాయి. ఇక కుటుంబపరమైనటువంటి అంశాలు బాగున్నాయి. కుటుంబ సభ్యుల యొక్క ఆరోగ్య పరిస్థితులు ఇవి కూడా ఇబ్బందికరంగా లేవు. అయినప్పటికీ కూడా అష్టమ కుజుని యొక్క స్థితి మాత్రం ఈ వారం కూడా కొంత ఇబ్బంది పెడుతుంది. ప్రయాణాలు అలాగే కొంత అధికమైనటువంటి రుణభారాన్ని మోయవలసినటువంటి పరిస్థితులు ఈ వారంలో కనబడుతూ ఉన్నాయి. అయితే సమయానుకూలంగా ధనం చేతికందడం కొంత మంచి విషయంగా చెప్పవచ్చును. అలాగే ఉద్యోగపరంగా పరిస్థితులు బాగున్నాయి. వ్యాపార పరంగా కూడా మిథున రాశి వారి యొక్క స్థితిగతులు చాలా అద్భుతంగా ఉన్నాయి.
మరీ ముఖ్యంగా విద్యార్థిని విద్యార్థులకి కాలం అనుకూలంగా ఉన్నది. పోటీ పరీక్షలలో మంచి విజయాన్ని సాధించడానికి అవకాశం ఉంటుంది. స్త్రీలకు ప్రత్యేకించి ఈ గ్రహస్థితి మనోధైర్యాన్ని కలిగిస్తుంది. ఏదైనా చేయగలం అనేటువంటి ఒక ధైర్యానికి ఈ గ్రహస్థితి కారణమవుతుంది. అలాగే ఉద్యోగ వ్యాపారాలు చేసేటువంటి స్త్రీలు లాభపడడానికి అవకాశం ఉంటుంది. మిథున రాశి వారు ఈ వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికై లక్ష్మీ నరసింహస్వామి వారి యొక్క ఆరాధన చేయడం చెప్పదగినటువంటి సూచన. లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్ర పారాయణం లేదా శ్రవణం శుభ ఫలితాన్ని ఇస్తుంది. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు గురువారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 9, అదృష్ట వర్ణము పసుపు. తదుపరి కర్కాటక. కర్కాటక రాశి వారికి ఈ వారం మిశ్రమమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. కారణం ఏంటి అంటే ఈ రాశ్యాత్తు అష్టమ స్థానంలో ఎక్కువ గ్రహాలు కేంద్రీకృతమవుతూ ఉండడం, అటు అష్టమ శనేశ్వరుడు కానీ అష్టమ రవి కానీ అష్టమ బుద్ధుడు కానీ కొంత ఇబ్బంది పెట్టేటువంటి గ్రహాలు. అయితే సప్తమంలో ఉండేటువంటి కుజుడు శుక్రుడు కూడా కొంత మిశ్రమమైనటువంటి ఫలితాలను ఇస్తూ ఉన్నారు. భాగ్యరాహువు గురుడు కూడా ఏ విధమైనటువంటి శుభ ఫలితాలని ఇవ్వరు. ఈ వారంలో కేవలం చంద్రబలం మాత్రం ప్రధానంగా ఉన్నది. అది కూడా బుధవారం రాత్రి దగ్గర నుండి చంద్రబలం వస్తోంది కాబట్టి వారం ప్రారంభమైనటువంటి 3 రోజుల్లోనూ మానసిక అశాంతి ఉంటుంది, అలజడి ఉంటుంది, నిద్ర పట్టకపోవడము, ప్రయాణాలు ఎక్కువగా చేయడం వల్ల శరీరం అలసిపోవడము, ఇంటి భోజనం తినకుండా బయట భోజనం చేస్తూ ఉండడము, సరైనటువంటి సమయానికి వేళకి భోజనం చేయలేకపోవడం, వేళకి తిండి వేళకి నిద్ర అనేటువంటివి లేనటువంటి పరిస్థితులు ఈ కర్కాటక రాశి వారిలో కనబడుతూ ఉన్నాయి. దీనికి కారణం ఏంటి అంటే అనుకోని విధంగా ఏర్పడినటువంటి పని ఒత్తిడి, అప్పటికప్పుడు పనులు ఒప్పుకోవడము, లేదా అప్పటికప్పుడు ఏదైనా ఆకస్మికంగా ఒక ఫంక్షనో లేకపోతే ఉద్యోగంలో పనో ఏదో ఒకటి వస్తూ ఉండడం ద్వారా మీరు ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితులు ఉండవు. ఎక్కడికక్కడ తొడతొక్కడ అవుతూ ఉంటుంది. అంటే ఈ పని ఇప్పుడు చేసాం, మళ్ళీ ఇంకో పని వెంటనే ప్రారంభించవలసి వస్తుంది. ఇలా ఊపిరి సలపనటువంటి పనులు, ఆ హడావిడి బిజీ అంతా కూడా ఈ కర్కాటక రాశి వారిలో కనబడుతూ ఉంటుంది. ప్రత్యేకించి ఏదైనా ఒక పని ప్రారంభించినప్పుడు దానిలో అవాంతరాలు ఎక్కువ వస్తూ ఉంటాయి. దుర్దోష శత్రు సంవాద నానాకార్య విరోధస్య అన్నారు. అంటే ఈ అష్టమంలో ఉండేటువంటి బుధశనుల యొక్క కలయిక అనేటువంటిది అంత మంచిది కాదు. దీనివల్ల ఏమవుతుంది, ముఖ్యమైనటువంటి వస్తువుల్ని ఎక్కడో ఒక చోట పెట్టి మర్చిపోవడం, ఉదాహరణకు ఒక మొబైల్ ఫోను ఎక్కడో పెట్టి మర్చిపోతారు, దాన్ని వెతుక్కోవడంలో చాలా సమయం పోతుంది. ఇలా కొన్ని కొన్ని సందర్భాల్లో ముఖ్యమైనటువంటి వస్తువుల్ని ఎక్కడో పెట్టడం ద్వారా వాటిని మర్చిపోతూ ఉండడము, అలా కొంత ధనాన్ని ద్రవ్యాన్ని కోల్పోతూ ఉంటూ ఉండడం లాంటివి ఈ రాశి వారిలో ఈ వారం కనబడుతూ ఉన్నాయి. కాబట్టి ఆ పరంగా జాగ్రత్తలు తీసుకోవాలి. వ్యాపార పరంగా ఈ రాశి వారికి మిశ్రమమైనటువంటి కాలం ఉన్నది. భయపడాల్సిన పని లేదు, కానీ మందకుడిగా ముందుకు సాగుతూ ఉంటుంది. ఉద్యోగపరమైనటువంటి ఒత్తిడి మాత్రం ఈ వారంలో కొంత అధికంగా ఉంటుంది. ఇప్పటి వరకు డే షిఫ్ట్లో ఉంటే ఇప్పటి వరకు ఇక్కడ మీద నుండి నైట్ షిఫ్ట్లు, అంటే మీకు కొంత ఇబ్బందిని కలిగించేటువంటి విధంగా మీ ఉద్యోగ ధోరణి ఉండడం మీరు గమనించవచ్చు. అలాగే విద్యార్థిని విద్యార్థులకి ఏకాగ్రత లోపాన్ని కలిగించడానికి ఈ గ్రహస్థితి అవకాశం ఉంటుంది. ప్రత్యేకించి స్త్రీలలో ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. చర్మ సంబంధమైనటువంటి సమస్యలు కానీ లేదా క్రిమికీటకాల వల్ల వచ్చేటువంటి ఇబ్బందులు, వాటి వల్ల కొంత జాగ్రత్తగా ఉండడం చెప్పదగినటువంటి సూచన. కర్కాటక రాశి వారు ఈ వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాన్ని సాధించడానికై సూర్యారాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. మరీ ముఖ్యంగా ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణం మంచి ఫలితాన్ని ఇస్తుంది. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు బుధవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 1, అదృష్ట వర్ణము తెలుపు. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి వాతావరణం ఉన్నది. అయితే అనుకూలించేటువంటి గ్రహాల యొక్క సంఖ్య తగ్గింది. ఇప్పటి వరకు బుధుడు షష్ఠ స్థానమందు అనుకూలంగా ఉంటే ఇప్పుడు బుధగ్రహం సప్తమ స్థానంలోకి మారారు. ఇప్పటికే సప్తమ స్థానంలో రవిగ్రహం అలాగే శనేశ్వరుడు సంచారం చేస్తూ ఉన్నారు. షష్ఠ స్థానంలో కుజుడు అలాగే శుక్రగ్రహం మాత్రం ఉన్నారు. ఇక్కడ భృగు షట్కము అనేటువంటి దోషం కూడా ఏర్పడింది. అంటే ఇప్పుడు ప్రతికూలంగా ఉండే గ్రహాలను చూసుకున్నప్పుడు శుక్రగ్రహము అలాగే మాదిరిగా అష్టమ రాహువు కొంత ప్రధానంగా ఏడిపించేటువంటి గ్రహాలుగా చెప్పచ్చు. అయితే దీనివల్ల ఏమవుతుంది, ప్రత్యేకించి ఈ వారంలో పని వేళల్లో మార్పులు వస్తాయి. అంటే ఇప్పటి వరకు ఒక రకమైనటువంటి పని ఉదయం పూట పని చేస్తే ఇప్పుడు రాత్రి పని చేయాల్సి వస్తుంది, లేదా మధ్యాహ్నం పని చేయాల్సి వస్తుంది. ఇలా పని వేళల్లో మార్పులు అనేటువంటివి సింహరాశి వారిలో చూడొచ్చు. అంతేకాక ప్రత్యేకించి ఉద్యోగంలో కొంత ఒత్తిడి పెరగడానికి అవకాశం ఉంటుంది. అనగా చేయవలసినటువంటి పనికన్నా ఎక్కువ పని భారాన్ని మోయవలసినటువంటి పరిస్థితులు ఏర్పడతాయి.
దీనిలో కుటుంబ సభ్యుల యొక్క సహకారం తగ్గుతూ ఉంటుంది. ఇప్పటివరకు మీ వెన్నంటే నడిచినటువంటి కుటుంబ సభ్యులు కొంత మీకు విరుద్ధంగా మాట్లాడుతూ ఉంటారు. నేను నీకు సహాయాన్ని ఎప్పటివరకు అందించాను కదా, ఇక మీద నువ్వే ముందుకు వెళ్ళు అనేటువంటి ధోరణిలో వాళ్ళ యొక్క ప్రవర్తన ఉంటుంది. ప్లస్ మీకు సంబంధించినటువంటి నిర్ణయాలని మీరే తీసుకోవలసినటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. గతంలో ఇతరుల మీద ఆధారపడి లేదా ఇతరుల యొక్క సలహాలు తీసుకుని ముందుకు వెళ్ళినటువంటి తరుణంలో ఇప్పుడు ఆ పరిస్థితులు ఉండవు. ఓన్ డిసిషన్స్ అంటే సొంత నిర్ణయాలు తీసుకునే ముందుకు వెళ్ళాలి. అందువల్ల కొంత భయం భయంగానే ముందుకు వెళుతూ ఉంటారు. అయితే ప్రధానంగా సింహరాశి వారికి ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు ఏవి కూడా ఉండవు. కాకపోతే దీనిలో ఈ వారం ప్రత్యేకించి ఏమవుతుంది అంటే ఇతరుల యొక్క సహాయ సహకారాలు లభించవు. ఏ పనైనా సరే ఒంటరిగా చేసుకోవాలి. ఇదివరకు మీకు పనిచేయడానికి అసిస్టెంట్లు ఉన్నారనుకోండి, ఈ వారం వారు సెలవు పెట్టేయడమో రాకపోవడమో లేదా దొరకకపోవడమో ఏదో ఒక పని ఏదో ఒక రకంగా వారు ఇబ్బంది పెడతారు. ప్రత్యేకించి మీరే వెళ్ళి ప్రతి చిన్న పని దగ్గర నుండి చేసుకోవాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. అదొక్కటి ఈ వారం కొంత జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. ఆరోగ్య పరిస్థితులు బాగున్నాయి. ఆర్థిక పరమైనటువంటి అంశాలు కూడా సానుకూలంగా గోచరిస్తూ ఉన్నాయి. ఉద్యోగపరమైనటువంటి ఒత్తిడి ఉంటుంది. వ్యాపార పరంగా సింహరాశి వారికి మాత్రం కాలం చాలా అనుకూలంగా ఉన్నది. వ్యాపార లాభాన్ని ఆర్జించడానికి అవకాశం ఉంటుంది. అలాగే విద్యార్థిని విద్యార్థులకి కాలం అనుకూలంగా ఉన్నది. దూర విద్య, విదేశీ విద్య, పోటీ పరీక్షల్లో మంచి ఫలితాన్ని సాధించడానికి అవకాశం ఉంటుంది. స్త్రీలకు ప్రత్యేకించి ఈ గ్రహస్థితి మనోధైర్యాన్ని కలగజేస్తుంది. ప్రత్యేకించి ఉద్యోగ వ్యాపారాలు చేసేటువంటి స్త్రీలు ఎవరైతే ఉన్నారో వారు లాభపడడానికి అవకాశం ఉంటుంది. సింహరాశి వారు ఈ వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికై సూర్యారాధన చేయడం చెప్పదగినటువంటి సూచన. ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణం లేదా శ్రవణం శుభ ఫలితాన్ని ఇస్తుంది. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు మంగళవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 4, అదృష్ట వర్ణము ఎరుపు. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి ఈ వారం చాలా యోగ్యమైనటువంటి వారంగా చెప్పవచ్చును. ఎందువల్ల అంటే అనుకూలించేటువంటి గ్రహాల యొక్క సంఖ్య చాలా పెరిగింది. పంచమ స్థానంలో శుక్రుడు, షష్ఠ స్థానమందు రవి, బుధ, శనేశ్వరులు, అలాగే ఈ వారంలో చంద్రబలం అధికంగా ఉండడం వల్ల అనుకూలించేటువంటి గ్రహాల యొక్క సంఖ్య పెరిగింది. దీనివల్ల బుర్రలో పాదరసం పరిగెట్టినట్టు పరిగెడితే ఆలోచనలు చాలా స్పీడ్గా ఉంటుంది. ప్రణాళిక ఏ పని చేయాలన్నా చాలా ఫాస్ట్గా చేసేస్తూ ఉంటారు. అలాగే ఆలోచించేటువంటి టైం చాలా తక్కువగా ఉండడము ప్లస్ మీ నిర్ణయాలు కూడా చాలా స్పీడ్గా ఉండడం వల్ల ప్రతి పని కూడా చాలా చకచక పూర్తయిపోతూ ఉంటుంది. మధ్య మధ్యలో కొంత ఆశ్చర్యంగా కూడా ఉంటుంది, ఏంటి మనకేనా ఇలా ఉన్నది పరిస్థితులు ఇవన్నీ అనేటువంటి ఆశ్చర్యం ఉన్నప్పటికీ ఇప్పుడు ఉన్నటువంటి గ్రహస్థితి చక్కగా మీకు ఈ షష్ఠ స్థానమందు రవి కానీ, శని కానీ, బుధుడు కానీ చాలా మంచి సానుకూలమైనటువంటి ఫలితాలు. మరీ ముఖ్యంగా షష్ఠేరవౌ సుసౌఖ్యాదిన్, ఎత్ర కార్యార్థ సాధనం, అసలు ఏ పని ప్రారంభించినా కూడా చాలా తొందరగా పూర్తవ్వడానికి రవిగ్రహం కారణం. అంతేకాక రుణబాధలు, శత్రుబాధలు, రోగబాధలు ఇవన్నీ తగ్గించుకోవడానికి వీలుగా అటు శనేశ్వరుడు కానీ బుధుడు కానీ యోగిస్తూ ఉన్నారు. ఇక లౌకికమైనటువంటి వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో, న్యాయస్థానాలకి సంబంధించిన ఇబ్బందులు కానీ, కోర్టు కేసులు కానీ, లేదా మరి ఏ ఇతరత్ర దాంపత్య సమస్యలు కానీ, సంతాన సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటి నుండి బయటపడడానికి కూడా ఈ గ్రహస్థితి చాలా ఉపయుక్తంగా ఉంటుంది. అంటే సంతానానికి సంబంధించి ఏదైనా అనారోగ్య సమస్యలు ఉంటే వాటి నుండి బయటపడడానికి కూడా అవకాశాలు ఉంటాయి. సంతాన పురోగతిని కూడా ఈ గ్రహస్థితి సూచిస్తూ ఉన్నది. అలాగే ఒక ఇల్లు కొనుక్కోవాలి, లేదా ఒక ఫ్లాట్ కొనాలి, లేక ఒక స్థలం కొనాలి, వాహనం కొనాలి, బంగారం కొనాలి అంటే మీ దగ్గర ఉండేటువంటి డబ్బు సరిపోకపోయినా సకాలంలో అవి కొనడానికి మీకు డబ్బు చేకూరుతుంది. అంటే ఇది లోన్ తీసుకోవడమో, క్రెడిట్ కార్డు రూపంలోనో, అప్పు రూపంలోనో ఆ ధనం అనేటువంటిది మీకు దగ్గరకు వచ్చి చక్కగా మీరు కొనుక్కోవలసినటువంటివన్నీ కూడా ఆనందదాయకంగా కొనుగోలు చేస్తారు. ఆ పరిస్థితికి కూడా ఈ గ్రహస్థితి కారణమవుతుంది. అయితే అష్టమంలో ఉండేటువంటి గురుడు కానీ, సప్తమంలో ఉండేటువంటి రాహువు కానీ కొంత ఎదుటి వ్యక్తులు మిమ్మల్ని నమ్మడానికి ఆలోచన చేస్తూ ఉంటారు. మీరు చాలా జెన్యున్గా మాట్లాడతారు, ఉన్నదున్నట్టు చెప్తారు. అయినప్పటికీ కూడా ఎదుటివారు మిమ్మల్ని ఎక్కువగా నమ్మడానికి మాత్రం సందేహిస్తారు, ఎక్కువ అనుమానిస్తూ ఉంటారు. అదొకటి మాత్రం మీరు దృష్టిలో పెట్టుకోవాలి ఈ వారంలో. కాబట్టి ఎదుటివారు మిమ్మల్ని నమ్మడానికి మీరు చేసేటువంటి చర్యలు ఇంకా ఎక్కువగా చెయ్యండి, మంచి ఫలితాలు సాధించగలుగుతారు. అలాగే ఆరోగ్య పరిస్థితులు, ఆర్థిక, ఉద్యోగ, కుటుంబ పరిస్థితులన్నీ సానుకూలంగా ఉన్నాయి. ఉద్యోగపరమైనటువంటి ఒత్తిడి తగ్గుతుంది. అలాగే వ్యాపార పరంగా ఇది చాలా గొప్ప గ్రహస్థితి. వ్యాపార లాభానికి అవకాశం ఉంటుంది. విద్యార్థిని విద్యార్థులకి కాలం పూర్తి స్థాయిలో అనుకూలంగా ఉన్నది.
విదేశీ విద్యకి ఇది గ్రహస్థితి కలిసి వస్తుంది. అలాగే స్త్రీలకు ప్రత్యేకించి ఈ గ్రహస్థితి మనోవ్యాకులతను దూరం చేస్తుంది, మానసిక ప్రశాంతతను ఇస్తుంది. కన్యారాశి వారి వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికై సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్ర పారాయణం లేదా శ్రవణం శుభ ఫలితాన్ని ఇస్తుంది. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు శుక్రవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 5, అదృష్ట వర్ణము తెలుపు. తదుపరి తులారాశి. తులారాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. ముఖ్యంగా చతుర్థ స్థానమందు శుక్రుడు యోగించడం, పంచమ కోణమందు బుధుడు యోగించడం, షష్ఠస్థానమందు రాహువు యోగించడం, సప్తమ కేంద్రమందు గురుడు యోగించడం, అలాగే చంద్రబలం ఉండడం, వెరసి ఒక మాలికలాగా అంటే 4వ స్థానంలాగా అయితూ 7వ స్థానం వరకు గ్రహాలు యోగించి దశమ కేంద్రంలో చంద్రుని యొక్క బలంతో చంద్రబలం పెరిగేటువంటి పరిస్థితులు. ఇది ఒక విభిన్నమైనటువంటి వాతావరణం. ఇప్పుడు చతుర్థ స్థానంలో ఉండేటువంటి శుక్రుడు అటు కుటుంబ సౌఖ్యాన్ని, వాహన సౌఖ్యాన్ని, గృహ స్థలాల తాలూకు అమ్మకాలు కొనుగోలు ఇటువంటివన్నీ కూడా చేసే విధంగా ప్రోత్సహిస్తారు. గృహోపకరణాలు, అలంకరణ, లగ్జరీ వస్తువులు అంటే బండ్లు కానివ్వండి, కార్లు కానివ్వండి, ఇలా వాహనాలకు సంబంధించినటువంటివి ఏవైనా సరే కొనుగోలు చేసేటువంటి విధంగా ప్రోత్సహిస్తారు. మరి అదే స్థానంలో ఉన్నటువంటి కుజగ్రహం భాగ్యహాని భయంక్రూరహ అన్నాడు. అంటే కొంత మానసికమైనటువంటి భయం ఉంటుంది. మనం ఇంత ఖర్చు పెడుతున్నాం కదా, మన భవిష్యత్తు ఏమవుతుంది, లేదా మనం ఇంత అప్పు తీసుకున్నాం కదా, అసలు ఇది తీర్చగలుగుతామా, లేదా మనం ఇంత ఎస్టాబ్లిష్మెంట్ చేస్తున్నాం కదా, ఇది భవిష్యత్తులో మనం దీని నుండి బయటపడతామా లేదా అనేటువంటి ఒక మానసిక వ్యధని మాత్రం కుజుడు క్రియేట్ చేస్తూ ఉంటారు. ఆ ఒక విషయం పట్ల జాగ్రత్త అవసరం. అయితే పంచమంలో ఉండేటువంటి రవిశనుల యొక్క యుక్తి కూడా కొంత ఏం చేస్తుంది అంటే, పక్కవాడికి అన్యాయం జరిగినా పర్వాలేదు, మనం బాగుంటే సరిపోతుంది అనేటువంటి ఒక కన్నింగ్ నేచర్, అంటే దాన్ని స్వార్థపూరితమైనటువంటి మనస్తత్వం అంటారు. మీ దృష్టిలో అది కరెక్ట్ అయి ఉండొచ్చు, కానీ ఇతరుల దృష్టిలో కానీ భగవంతుడి దృష్టిలో కానీ అది కొంత వ్యతిరేకమైనటువంటి చర్య. అయినప్పటికీ స్వార్థాన్ని ఎక్కువగా ప్రయోగం చేస్తూ ఉంటారు. అంటే మీరు బాగుపడితే చాలు అనేటువంటి విధంగా నిర్ణయాలు తీసుకుంటారు, అబద్ధాలు చెప్తూ ఉంటారు, లౌక్యంగా మాట్లాడుతూ ఉంటారు. ఈ లౌకికమైనటువంటి వ్యవహారాల్లో చక్కటి విజయాన్ని సాధించగలుగుతూ మీకు మీరు ఏదైనా కొంత లాభాన్ని ఆర్జించుకునేటువంటి శక్తిని కూడా ఈ గ్రహస్థితి ఇస్తూ ఉంటుంది. ఇక షష్ఠస్థానమందు రాహు లోపాయకారి ఒప్పందాలకి కారకుడు, అనగా మీకుండేటువంటి ఉద్యోగంలోనో వ్యాపారంలోనో లోపాయకారిగా కొంత ఒప్పందాలు చేసుకుని లాభపడేటువంటి పరిస్థితులకు సైతం ఈ గ్రహస్థితి ఉపయోగిస్తుంది. మొత్తం మీద ఈ గ్రహస్థితి ఆర్థిక లాభాన్ని ఇస్తుంది. అయితే మానసిక ప్రశాంతత లోపము, కొంత భయం మాత్రం ఈ రాశి వారికి ఉంటుంది. మరీ ముఖ్యంగా దైవారాధన మాత్రం అధికంగా చేస్తూ ఉంటారు. కొన్ని కొన్ని సందర్భాల్లో గ్రంథాలయాలకు వెళ్ళి పుస్తకాలు కూడా పఠించేటువంటి పరిస్థితులు ఈ వారంలో ప్రధానంగా కనబడుతూ ఉన్నాయి. ఉద్యోగపరమైనటువంటి విషయాలు సానుకూలంగా ఉన్నాయి. కొంత ఒత్తిడి ఉన్నప్పటికీ కొంత దాన్ని దాటగలుగుతారు. అలాగే వ్యాపార లాభానికి అవకాశం ఉంటుంది. వ్యాపార విస్తరణకు సైతం గ్రహస్థితి అనుకూలంగా ఉన్నది. స్త్రీలకు ప్రత్యేకించి ఈ గ్రహస్థితి మానసిక ప్రశాంతతని కొంత దూరం చేస్తుంది. అయినప్పటికీ బంధువులు, మిత్రులు, స్వజనుల యొక్క మాటలు కొంత ఊరటనిస్తూ ఉంటాయి. విద్యార్థిని విద్యార్థులకి కాలం అనుకూలంగా ఉన్నది. తులారాశి వారు ఈ వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై శ్రీ గురు దత్తాత్రేయ స్వామి వారి యొక్క ఆరాధన చేయడం చెప్పదగినటువంటి సూచన. దత్త స్తోత్ర పఠనము, సిద్ధమంగళా స్తోత్ర పారాయణము మంచి ఫలితాన్ని ఇస్తుంది. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు బుధవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 2, అదృష్ట వర్ణము కాషాయము. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి గ్రహగతులు గోచరిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా ఈ రాశియాత్తు తృతీయ స్థానమందు ఉండేటువంటి కుజుడు యోగిస్తూ ఉండగా చతుర్థ కేంద్రమందు బుధగ్రహము, అలాగే ఈ రాశి వారికి చంద్రబలం అధికంగా ఉండడం లాంటి అంశాలు కలిసి వచ్చేటువంటివిగా చెప్పవచ్చు. ఇందులో ప్రధానంగా కుజుడి బలం ఎప్పుడైతే ఉన్నదో, రాశ్యాధిపతి ఎప్పుడైతే ఉపచయ స్థానంలో బలంగా ఉంటారో అది గోచారంలో చాలా శుభ పరిణామంగా చెప్పవచ్చు. అంటే ఆయన అటు శరీర పటుత్వానికి, ధైర్యానికి, ఆర్థిక పరిపుష్టికి, అలాగే మానసిక ప్రశాంతతకి కూడా ఆయన కారణమవుతారు. ఇక్కడ కుజగ్రహం తృతీయ స్థానంలో అటు బంధువులతోనూ, తోబుట్టువులతోనూ, అన్నదమ్ములతోనూ వీరితోటి సఖ్యతను పెంచుతూ ఉంటారు. అంతేకాక ఆర్థిక పరమైనటువంటి స్వేచ్ఛకి కూడా కుజుడు కారణమవుతారు. మిగతా గ్రహాలు కొంత ప్రతికూలంగా ఉన్నా, ప్రత్యేకించి చతుర్థ స్థానమందు ఉన్నటువంటి రవిగ్రహం కానీ శనిగ్రహం కానీ, ఈ రెండు గ్రహాలు చాలా
దోషభూయిష్టమైనటువంటి స్థానంలో ఉన్నారు. అటు అంతఃక్లేశ గృహశ్చిద్రం అన్నారు, అలాగే చిత్తభ్రంశ వాతరోగం అన్నారు. ఇలా ఏది చూసుకున్నా చతుర్థాన్ని ఛిద్రం చేసేటువంటి విధంగా, అటు చతుర్థము అంటే కుటుంబం వస్తుంది, బంధుస్థానం వస్తుంది, వాహన సౌఖ్యానికి సంబంధించి, తల్లికి సంబంధించి వస్తుంది, అలాగే విద్యకి సంబంధించి, ఉద్యోగానికి సంబంధించినటువంటి స్థానంగా కూడా వస్తుంది. ఆ స్థానాన్ని పాడు చేద్దామని చూస్తూ ఉంటారు రవిశనులు. ఈ కుజగ్రహం దానికి ఆచ్ఛేదనగా ఉంటారు. అనగా ఇటు ఉద్యోగంలో సమస్య వచ్చిందనుకోండి, తొందరగా దానికి సొల్యూషన్ దొరుకుతుంది. అటు బంధువులతో మాట పట్టింపులు వచ్చినా తిరిగి మీరు సఖ్యతను పొందగలుగుతారు. అలాగే అనారోగ్యం వచ్చినా తొందరగా రికవరీ కాగలుగుతారు. బుధుడు కూడా చతుర్థంలో ఉండడం దీనికి బలంగా మనం చెప్పొచ్చు. ఈ వారంలో ప్రధానంగా చంద్రబలం ఉండడం వల్ల కూడా మానసిక ప్రశాంతత వస్తుంది. అనగా ఎదురుగా వచ్చేటువంటి ఉపద్రవాలు ఏమున్నాయో తెలుసు, దాన్ని ఎలా తప్పించుకోవాలో కూడా తెలుసు. ఇలా చూసేటువంటి వారికి మాత్రం ఇది కొద్ది విభిన్నమైనటువంటి ధోరణిలో ఉన్నప్పటికీ వృశ్చిక రాశి వారు అన్నిటినీ కూడా మేనేజ్ చేసుకోగలుగుతారు. ఆ మేనేజ్మెంట్ స్కిల్స్ కుజుడిస్తారు కాబట్టి ఈ వారంలో భయం ఏమీ లేదు. ప్రత్యేకించి సోమవారం రాత్రి లగాయితూ బుధవారం రాత్రి వరకు ఉండేటువంటి పరిస్థితుల పట్ల మాత్రం శ్రద్ధ వహించాలి. ఆ రెండు రోజుల్లో ఇచ్చేటువంటి మాటలు, మీ ప్రవర్తన, ఆలోచన తీరులో కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఎదుర్కొంటారు కాబట్టి ఆ రెండు రోజులు జాగ్రత్తగా ఉండగలిగితే ఈ వారమంతా కూడా శుభ ఫలితాలు వస్తాయి. ఉద్యోగపరమైనటువంటి చికాకులు తగ్గుముఖం పడతాయి. అయితే ఉద్యోగంలో పనివేళల్లో మార్పులు కానీ, అనుకోని విధంగా ప్రతిరోజు కూర్చునేటువంటి ప్లేస్ ఉద్యోగంలో కానీ వ్యాపారంలో కానీ ఆ ప్లేస్ మారేటువంటి పరిస్థితి కూడా గోచరిస్తూ ఉన్నది. అలాగే వ్యాపార లాభానికి అవకాశం ఉంటుంది. విద్యార్థిని విద్యార్థులకి కాలం అనుకూలంగా ఉన్నది. స్త్రీలకు ప్రత్యేకించి ఈ గ్రహస్థితి మానసిక సౌఖ్యానికి కారణమవుతుంది. ఉద్యోగ వ్యాపారాలు చేసేటువంటి స్త్రీలు లాభపడడానికి అవకాశం ఉన్నది. వృశ్చిక రాశి వారు ఈ వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికై సూర్యారాధన చేయడం చెప్పదగినటువంటి సూచన. ప్రతిరోజు ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణం చేయడం వల్ల గ్రహదోషాల నుండి బయటపడతారు. అలాగే ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు మంగళవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 3, అదృష్ట వర్ణము లేత ఎరుపు రంగు. తదుపరి ధనురాశి. ధనురాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి గ్రహస్థితులు గోచరిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా ఈ రాశ్యాత్తు రెండవ స్థానమందు ఉండేటువంటి శుక్రుడు యోగిస్తూ ఉండగా, తృతీయమందు ఉండేటువంటి రవిగ్రహం కానీ, శనేశ్వరుడు కానీ, పంచమంలో ఉండేటువంటి గురుడు కానీ, అలాగే చంద్రబలం ఈ వారంలో ప్రధానంగా ఉండడం వెరసి 5 గ్రహాల తాలూకు శుభ ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. అయితే ఈ గ్రహం ఒక్కొక్క రకంగా ఫలితాన్ని ఇవ్వడాన్ని మనం చూడవచ్చును. ప్రత్యేకించి వాక్ స్థానమందు శుక్రగ్రహం ఉండడం వల్ల కంటికి సంబంధించినటువంటి ఏమైనా చిన్నపాటి సమస్యలు ఉన్నప్పటికీ వాటి నుండి బయటపడడానికి అవకాశం ఉంటుంది. మాట పట్టింపుల నుండి బయటపడతారు. అలాగే ఆదాయ మార్గాలు పెంచుకోవడానికి చేసేటువంటి ప్రయత్నాలు సైతం మంచి ఫలితాలను ఇవ్వడానికి అవకాశాలు ఉంటాయి. ఇక తృతీయ స్థానమందు రవిగ్రహం కానీ, శనేశ్వరుడు కానీ యుతిని పొంది ఉండడం అనేటువంటిది ఒక అదృష్ట యోగంగా చెప్పవచ్చు. దీనివల్ల ఆకస్మిక ధనలాభం, ఎప్పుడో చేసినటువంటి సహాయానికి ఇప్పుడు ప్రతిఫలం వచ్చినట్టు, ఎప్పుడో మీరు దాచిపెట్టుకున్నటువంటి ధనం సకాలంలో మీ చేతికి అందుతుంది. ఈ డబ్బు మనకు రావు అని వదిలేసినటువంటి సందర్భాలు ఏవైతే గతంలో ఉన్నాయో వాళ్ళు మళ్ళా మీకు తీసుకొచ్చి ధనం చేతిలో పెట్టడము, లేదా కృతజ్ఞతా భావంగా వారు ఏదైనా ఒక చిన్న పని చేసి పెట్టుతూ ఉండడం లాంటివి కూడా ఈ వారంలో చూడవచ్చు. ఇక ప్రత్యేకించి తృతీయ స్థానంలో రవి కూడా ఆత్మస్థైర్యాన్ని పెంపొందిస్తూ ఉంటారు. ఏదైనా ఒక కార్యక్రమం తలపెట్టినప్పుడు ఇది ఎలా అవుతుంది, దీన్ని పూర్తి చేయగలమా, లేదా దీనికోసం ఇంత శ్రమ పడాలి కదా, అసలు ఇది ఎలా చేయాలి అనేటువంటి సందిగ్ధలో ఉన్నటువంటి ధనురాశి వారికి ఒక కొత్త అవకాశం రావడము, లేదా ఈ పలానా కార్యక్రమాన్నో పలానా ఏదైనా ఒక సిచ్యువేషన్నో దాటడానికి సంబంధించినటువంటి ఒక అవకాశం రావడం, కొంతమంది యొక్క సపోర్ట్ దొరకడం లాంటివి కూడా ఈ వారంలో చూడవచ్చు. అలాగే బుద్ధి చాలా గొప్పగా పనిచేస్తూ ఉంటుంది. మేధస్సు, జ్ఞాపక శక్తి, మరి ముఖ్యంగా చదువుకున్నటువంటి విషయాలని సకాలంలో గుర్తు తెచ్చుకోవడం ద్వారా మంచి ఫలితాలను పొందగలుగుతారు. అంతేగాక అటు సంతాన సౌఖ్యము, కుటుంబ సౌఖ్యానికి వారం అవకాశం ఉంటుంది. అలాగే చంద్రబలం అధికంగా ఉండడం వల్ల మానసిక ప్రశాంతతతోటి ఈ వారం ఉండగలుగుతారు. ఎటు చూసినా ధనురాశి వారి యొక్క స్థితిగతులు కొంత సానుకూలంగానే ఉన్నాయి. ఉద్యోగపరమైనటువంటి చిన్నపాటి సమస్యలు ఉన్నప్పటికీ వాటిని దాటగలుగుతారు. అలాగే ఉద్యోగంలో ఉండేటువంటి ప్రతిబంధకాలు తొలగుతాయి. అనగా ఎవరైతే కావాలని మిమ్మల్ని టార్గెట్ చేసి ఇబ్బంది పెడుతూ ఉన్నారో అటువంటి వ్యక్తులు వారు ఉద్యోగాన్ని కోల్పోవడమో, లేదా వేరే చోటుకి ట్రాన్స్ఫర్ అవ్వడమో, ఇటువంటివి ఏమైనా జరగడానికి కూడా అవకాశం ఉంటుంది. లేదా మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉండేటువంటి వ్యక్తులు
ఇబ్బంది పెట్టడం మానేస్తారు. ఇది ఒక మంచి పరిణామం. వ్యాపార లాభం ఉంటుంది, అలాగే విద్యార్థిని విద్యార్థులకి కాలం అనుకూలంగా ఉన్నది. స్త్రీలకి కూడా ఈ గ్రహస్థితి చాలా ఉపయుక్తంగా ఉంటుంది. ధనురాశి వారు ఈ వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాన్ని సాధించడానికై దక్షిణామూర్తి యొక్క ఆరాధన చేయడం చెప్పదగినటువంటి సూచన. మేధా దక్షిణామూర్తి యొక్క స్తోత్ర పారాయణం లేదా శ్రవణం శుభ ఫలితాన్ని ఇస్తుంది. ఈ వారంలో కలిసొచ్చేటువంటి రోజు గురువారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 5, అదృష్ట వర్ణము కాషాయము. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి గత వారంతో పోల్చుకుంటే ఈ వారంలో అనుకూలించేటువంటి గ్రహాల యొక్క సంఖ్య పెరిగింది. ముఖ్యంగా రాశిలోనే సంచారం చేస్తూ ఉండేటువంటి శుక్రుడు, రెండవ స్థానంలో ఉండేటువంటి బుధగ్రహము, అలాగే ఈ వారంలో చంద్రబలం కూడా అధికంగా ఉండడం వల్ల గత వారంతో పోల్చుకుంటే కొంత పరిస్థితుల్లో మార్పు అనేటువంటిది గమనించవచ్చు. అయితే జన్మరాశిగత కుజుడు చతుర్థ స్థానంలో ఉండేటువంటి గురువు, ఈ చతుర్థ దశమ స్థానాల యొక్క స్థితిగతులు గనక మనం పరిశీలన చేస్తే, అనగా గురువులగా అయితే దశమంలో కుజుడు ఉన్నారు, కుజుడు నుండి చతుర్థ మందు గురుడు ఉన్నారు. ఈ ప్రకారంగా చూసినప్పుడు ఈ పరిస్థితులు ప్రధానంగా అటు కుటుంబం మీద, ఉద్యోగం మీద, చదువు మీద ఎక్కువ ప్రభావాన్ని చూపెడతాయి. అంతేగాక స్వయంకృతాపరాధాలు ఎక్కువ చేసేలా చేస్తాయి. మకర రాశి వారు ఎప్పుడో ఒకటి గుర్తుపెట్టుకోవాలి, తన కోపమే తన శత్రువు. ఎంత కోపం వస్తూ ఉంటే అంతలా కోపాన్ని కంట్రోల్ చేసుకుంటూ ఉండడం, అలాగే ఎక్కడా కూడా అతిగా మాట్లాడకుండా ఉండడం లాంటివి చేయడం ద్వారా ఇప్పుడు ఉన్నటువంటి ఈ గ్రహస్థితి నుండి సమర్థవంతంగా బయటపడగలుగుతారు. ఎందువల్ల అంటే, జ్వరం ఖడ్గవ్రణం చేయవ భార్యాబంధు విరోధకృత్ అన్నారు. అటు సొంత బంధువులు, అలాగే జీవిత భాగస్వామి మరియు మీ కుటుంబ సభ్యులు, మీ కన్న మిమ్మల్ని కన్నవారు, మీరు కన్నటువంటి వారు కూడా మిమ్మల్ని విభేదించేటువంటి పరిస్థితులకి కుజుడు జన్మరాశిలో కారణమవుతారు. ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. అటు శుక్రుడి యొక్క బలం కూడా ఉన్నది. శుక్రబలం ఉండడం వల్ల ఏమవుతుంది అంటే, మంట ఎప్పుడైతే పెరుగుతూ ఉంటుందో అప్పుడు నీళ్లు జల్లేస్తూ ఉంటాడు. అంటే మీకుండేటువంటి సమస్యని పెంచనివ్వకుండా శుక్రుడు ఉపయోగపడతారు, కానీ సమస్య రాకుండా శుక్రుడు చెయ్యలేరు. సమస్యలు వస్తాయి, తగ్గుముఖం పట్టేలా చేస్తాడు. కాబట్టి అక్కడ శుక్రబలం ఎందుకు ఉపయోగపడుతుంది అంటే, మంట పెరిగిపోకుండా నీళ్లు జిమ్మేటట్టుగానే ఉపయోగపడుతుంది. కాబట్టి ఇక్కడ మీరు కూడా ఏం చేయాలి, మౌనంగా ఉండడం, మాట్లాడకుండా ఉండడం, ఎవరి రహస్యాలని ఇంకొకరికి చేరవేయకుండా ఉండడం, కోపం తగ్గించుకుంటూ ఉండడం, అలాగే బంధువులతోటి, మిత్రులతోటి, కుటుంబ సభ్యులతోటి మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడుతూ ఉండడం, మరీ ముఖ్యంగా మీకు సంబంధించినటువంటి రహస్యాలను సైతం బట్టబయలు చేయకుండా ఉండేటువంటి పరిస్థితుల్లో గనక మీరు ఉండగలిగితే ఈ వారం మంచి ఫలితాలు వస్తాయి. అలాగే లౌకికమైనటువంటి వ్యవహారాల్లో మంచి విజయం కనబడుతూ ఉన్నది. కోర్టు కేసులు కానీ, తగాదాలు కానీ, ఇటువంటి వాటిల్లో మీరు విజయాన్ని సాధించడానికి అవకాశం ఉంటుంది. గత వారంతో పోల్చుకుంటే ఈ వారం కొంత మానసిక ప్రశాంతత ఉంటుంది. మీ పని మీరు చేసుకోగలుగుతారు. మరీ ముఖ్యంగా మీకు సంబంధం లేనటువంటి విషయాల్లో గనక తలదూరిస్తే, అటు రెండవ స్థానంలో ఉన్నటువంటి రవిశనుల యొక్క యుతి, హీనత్వం, దుష్ట సంసర్గో, మనస్తాప శిరో వ్యధ, అనవసరమైనటువంటి తలకాయ పొట్లు వస్తాయి. కాబట్టి మీది కానటువంటి దాని జోలికి మీరు వెళ్ళకండి. ఎవరైనా మీ దగ్గరకు వచ్చి మాట్లాడితేనే మీరు కల్పించుకోండి, లేకపోతే వదిలేసేయండి. ఉద్యోగపరమైనటువంటి, వ్యాపారపరమైనటువంటి ఇబ్బందులు ఏవి కూడా లేవు. అలాగే విద్యార్థిని విద్యార్థులకు మాత్రం కొంత ప్రతికూలమైనటువంటి గ్రహస్థితి ఉన్నది. స్త్రీలకు ప్రత్యేకించి చిన్న చిన్న అనారోగ్య సమస్యలు కనబడుతూ ఉన్నాయి, దాటగలుగుతారు. మకర రాశి వారు ఈ వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికై ఆంజనేయ స్వామి వారి యొక్క ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. హనుమాన్ చాలీసా పారాయణం లేదా శ్రవణం శుభ ఫలితాన్ని ఇస్తుంది. ఈ వారంలో కలిసొచ్చేటువంటి రోజు సోమవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 2, అదృష్ట వర్ణము ఆకుపచ్చ. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి ఈ వారం మిశ్రమమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. ఈ రాశిలోనే సంచారం చేస్తూ ఉన్నటువంటి శనేశ్వరుడు, రవిగ్రహం, బుధగ్రహాల తాలూకు స్థితిగతుల వల్ల కొంత ప్రతికూలమైనటువంటి ఫలితాలని సాధించడానికి అవకాశం ఉంటుంది. దీనితో పాటుగా వ్యయస్థానంలో ఉండేటువంటి శుక్రుడు కానీ, కుజుడు కానీ కొంత పాపార్గళం ఏర్పడినటువంటి కారణం చేత కొంత ఒత్తిడి మాత్రం అధికంగా ఉంటుంది. ప్రధానంగా కుంభరాశి వారికి ఈ వారంలో ఆర్థికపరమైనటువంటి లోటు కనబడుతుంది. తలపెట్టినటువంటి కార్యక్రమాలు అవి వరుసగా ఉంటాయి. ఖర్చు పెట్టవలసినటువంటి ధనం చాలా ఎక్కువగా ఉంటుంది. మీ దగ్గర ఉన్నటువంటి ధనం తక్కువగా ఉంటుంది. దీనివల్ల ఏమవుతుంది, కొంత రుణాల్ని తీసుకునేటువంటి పరిస్థితులు, స్థాన చలనము, ప్రయాణాలు, అతిగా శ్రమ పడవలసినటువంటి పరిస్థితులు, మరీ ముఖ్యంగా కొన్ని కొన్ని సందర్భాల్లో మీరు ఖర్చు పెట్టేటువంటి డబ్బు కొంత వృధాగా
పోతోంది అని తెలిసినప్పటికీ కూడా ఆ ధనాన్ని మీరు వదిలిపెట్టవలసినటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. ఇలా కొంత డబ్బు ఖర్చు మాత్రం ఈ వారం ఎక్కువగా కనబడుతూ ఉన్నది. దానితో పాటుగా తిండి, నిద్ర, వేళకి లేకపోవడము, అనగా కాలాన్ని అతిక్రమించి భోజనం చేసేటువంటి పరిస్థితులు, దేహార్తి చిత్త సంతాపః తేజోహానిర్మతిర్భ్రంశః అన్నది శాస్త్రం. అంటే శరీరం చాలా ఎక్కువగా శ్రమ పడుతూ ఉంటుంది, అసిస్టెంట్లు ఉండరు, మీ కింద పనిచేసేటువంటి వారు ఎవరో మీకు సహాయం చేయరు, ఏ పని చేసుకోవాలన్నా మీరే సొంతంగా వెళ్ళడం, ఆ పని చేసుకోవడం, ఆఖరికి మంచినీళ్ళు కూడా తెచ్చిపెట్టే వాళ్ళు ఉండరు, మీరే సొంతంగా వెళ్ళి చేసుకోవాలి, తెచ్చుకోవాలి, తినాలి. ఇలా ఎప్పుడూ లేనటువంటి మీరు వంట వండుకోవడము, ఇల్లు దుడుచుకోవడము, లేదా బట్టలు ఉతుక్కోవడం, ఇటువంటివన్నీ కూడా చేయడం ఈ వారంలో ప్రధానంగా కనబడుతుంది. ఎప్పుడు కార్ల మీద బళ్ళ మీద ప్రయాణం చేసేటువంటి కుంభరాశి వారు ఈ వారంలో కొంత పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ మీద ప్రయాణం చేస్తారు, అలాగే పబ్లిక్ టాయిలెట్స్ ఉపయోగించుకుంటారు. మరి ఇవన్నీ కూడా ఈ గ్రహస్థితి వల్ల ఏర్పడతాయి. అతి సామాన్యమైనటువంటి జీవనాన్ని గడిపేటువంటి విధంగా ఈ గ్రహస్థితి ప్రోత్సహిస్తుంది. ఇది కావాలని చేయనటువంటివి అయినప్పటికీ అనుకోకుండా ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. ఇవి కుంభరాశి వారికి ఈ వారం ఉన్నాయి. అయితే దీనివల్ల ఏంటి అంటే అది శారీరక శ్రమ మాత్రమే, ఆర్థికపరమైనటువంటి సమస్యలు ఏవి కూడా ఉండవు. కొంత ఖర్చులు ఉన్నాయి కాదన్న కానీ సకాలంలో మీకు డబ్బు వస్తుంది. అలాగే ఆరోగ్య పరిస్థితులు కూడా బాగానే ఉన్నాయి. స్కిన్ ప్రాబ్లమ్స్ కొంత ఇబ్బంది పెట్టడానికి, ఎముకలకి సంబంధించినటువంటి ఇబ్బందులు రావడానికి అవకాశం ఉంటుంది. జాగ్రత్తగా ఉండాలి. ప్రత్యేకించి కోపం పెరుగుతూ ఉంటుంది, దాన్ని అదుపులో పెట్టుకోవాలి. మాటని అదుపులో పెట్టుకోవడం ద్వారా పరిస్థితులు చక్కబడుతూ ఉంటాయి. అలాగే కుటుంబ సభ్యుల యొక్క సహాయ సహకారాలు కూడా కొంత తక్కువగా ఉంటాయి. కాబట్టి ఈ వారంలో జాగ్రత్తగా ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఉద్యోగంలో ఒత్తిడి ఉంటుంది. వ్యాపార పరంగా మాత్రం కుంభరాశి వారి యొక్క పరిస్థితి బాగుంది. వ్యాపార లాభాన్ని ఈ గ్రహస్థితి కలగజేస్తుంది. విద్యార్థిని విద్యార్థులకి గ్రహస్థితి ప్రతికూలంగా ఉన్నది, గురువుల యొక్క అనుగ్రహం అవసరం. స్త్రీలకు ప్రత్యేకించి ఈ గ్రహస్థితి మానసిక ప్రశాంతతని తొలగిస్తుంది. ఎప్పుడు ఏదో ఒక ఆలోచన, అక్కర్లేనటువంటి ఆలోచనలతో కాలక్షేపం చేస్తూ ఉండడము వృధాగా సమయాన్ని పోయేలా చేస్తూ ఉండడానికి కారణమవుతుంది. కుంభరాశి వారి ఈ వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికై సూర్యారాధన చేయడం చెప్పదగినటువంటి సూచన. ప్రత్యేకించి ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణం చదువుతూ ఉండడం, మాఘపు ఆదివారాలు ఉపవాసం చేసి క్షీరాన్నాన్ని నివేదన చేసి తింటూ ఉండడం ద్వారా మంచి ఫలితాన్ని సాధించగలుగుతారు. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు శుక్రవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 1, అదృష్ట వర్ణము కాషాయము. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి ఈ వారం సాధారణమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. అయితే ప్రత్యేకించి జన్మరాహువు దోషము, వ్యయస్థానమందు ఎక్కువగా గ్రహాలు కేంద్రీకృతం అవుతూ ఉన్నాయి. అటు శనేశ్వరుడు కానీ, రవి కానీ, బుధుడు కానీ, అలాగే వచ్చేటువంటి వారాల్లో అటు కుజుడు కానీ, శుక్రుడు కానీ, ఈ గ్రహాలన్నీ కూడా ఎక్కడికి చేరుతున్నాయంటే 12వ స్థానంలోకి చేరుతున్నాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండవలసినటువంటి పరిస్థితులు. ఇందులో ఎలా జాగ్రత్తగా ఉండాలి అంటే ప్రత్యేకించి ఈ వారము మాట పట్టింపులకి అవకాశం ఉంటుంది. అనుకోని విధంగా ఏదైనా చిన్న మాట మాట పెరిగి పెద్ద తగు అవుతూ ఉండడం, అలాగే ఇంకో కొన్ని సమస్యలు ఎలా వస్తాయంటే నమ్మించి మోసం చేసేటువంటి వ్యక్తులు చుట్టూ తిరుగుతూ ఉంటారు. మీరు ఏదైనా ఒక చిన్న జాలి పడో, లేదా పక్కవారి మీద, సరే ఇతను కష్టపడుతున్నాడు కదా, లేదా ఇతను మనకి గతంలో ఈ సహాయం చేశాడు కదా, మనం ఇప్పుడు ఈ సహాయం చేద్దాం అనేటువంటి ధోరణిలో తెలియనటువంటి వ్యక్తులకి, లేదా అడపాదడప దూరత్రా తెలిసినటువంటి వ్యక్తులకి ఆర్థికంగా మాత్రం మీరు ఏదైనా డబ్బు రూపేణా, లేదా ఏదైనా పెట్టుబడి రూపేణా గనక డబ్బు గనక అక్కడ పెట్టారు అంటే ఇక ఇది తిరిగి రాదు. ఆ విషయం పట్ల జాగ్రత్తగా ఉండాలి. అందరూ అలా ఉండరు సుమై, 90% మాత్రమే, ఓ 10% మంచి వాళ్ళు ఉండొచ్చు, కానీ 90% మాత్రం ఖచ్చితంగా మోసం చేస్తారు. ఈ వారంలో ఎక్కడైనా పెట్టుబడులు పెట్టేటప్పుడు, అప్పులు ఇచ్చేటప్పుడు, లేదా ధనాన్ని ఇతరులకి నమ్మి ఇచ్చేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇది మోసపోవడానికి అవకాశం ఉంటుంది ఈ గ్రహస్థితి వల్ల. అంతేకాక మీకు మీరుగా మీరు సంపాదించుకునేటువంటి డబ్బుని ఖర్చు పెట్టుకోలేకపోతారు. స్వస్థాన నాశనం చేయవా బంధురోగో ధనక్షయం అన్నది శాస్త్రం. మనహానిర్మన క్లేశ అన్నది శాస్త్రం. అంటే పౌరుషానికి పోయి డబ్బు ఖర్చు పెడతారు, అంతేగాక బంధువులకు డబ్బు ఖర్చు పెడతారు, వ్యసనాలకి డబ్బు ఖర్చు పెడతారు. మరీ ముఖ్యంగా కొన్ని కొన్ని సందర్భాలలో ఎక్కడో ఒకటి డబ్బు దాచి ఆ దాచినటువంటి ప్రాంతం మర్చిపోతారు, అది అన్యులు ఆక్రమించేసుకుంటారు, తీసేసుకుంటారు. ఇలా డబ్బు కోల్పోయేటువంటి ప్రమాదం ఉంటుంది. కాబట్టి ఆ పరంగా కూడా కొంత
జాగ్రత్తలు తీసుకోవాలి. బద్ధకం అధికంగా ఉంటుంది, కోపం పెరుగుతూ ఉంటుంది, మరీ ముఖ్యంగా కుటుంబ సభ్యులే మీ మాటను వ్యతిరేకిస్తూ ఉంటారు, వాటి పట్ల కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. అయితే ఇన్ని జరిగినా కూడా ఆర్థిక లోటు ఎప్పుడూ ఉండదు. ఎప్పుడూ కూడా సకాలంలో మీ దగ్గర డబ్బు ఉంటుంది, అలాగే ధైర్యం ఉంటుంది, మరీ ముఖ్యంగా సంపాదించేటువంటి మార్గాలు మీకు కనబడుతూ ఉంటాయి, ఆయా మార్గాల్లో ధనం వస్తూ ఉంటుంది. మరీ ముఖ్యంగా ఉద్యోగస్తులకైతే ఇది కలిసి వచ్చేటువంటి కాలం, కానీ స్థానచలనానికి అవకాశం ఉంటుంది. ఒక ప్రాంతాన్ని వదిలి వేరే ప్రాంతానికి వెళ్ళడానికో విదేశీయానం చేయడానికో అవకాశం ఉంటుంది. వ్యాపారస్తులకు మాత్రం ఈ వారం గ్రహస్థితి చాలా అనుకూలంగా ఉన్నది. విద్యార్థిని విద్యార్థులకి కాలం అనుకూలిస్తూ ఉన్నది. స్త్రీలకు ప్రత్యేకించి ఈ గ్రహస్థితి మానసికమైనటువంటి ప్రశాంతతను ఇస్తుంది. ఉద్యోగ వ్యాపారాలు చేసేటువంటి స్త్రీలు లాభపడడానికి అవకాశం ఉన్నది. మీనరాశి వారు ఈ వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై సూర్యారాధనే విశేషించి చేస్తూ ఉన్నది. ఇది మాఘమాసంలో మధ్యమాంసాలు భుజించకండి ఆదివారం నాడు, అలాగే ఆదిత్య హృదయాన్ని పారాయణ చేస్తూ ఉండండి. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు మంగళవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 1, అదృష్ట వర్ణము లేత ఎరుపు రంగు. స్వస్తి.